ఈరోజు నేను చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఇరుక్కున్నాను. ఎప్పటినుంచో ఈ పాలను నేను చిలుకుతూనే ఉన్నాను, కానీ వెన్ననే మాట రావటమే లేదు. అయ్యిందా లేదా? ఈ పాలైతే విరిగిపోయాయి, ఇప్పుడేమవుతుంది? మీరు అనుకుంటూ ఉండొచ్చు ఎలా నేను ఈ అసంభవం అనే పనిని చేస్తూ ఉంటున్నాను అని. ఇప్పుడు పాలు విరిగిపోయాయి, అయితే వీటిని వెన్న తయారు చేయలేం కదా. సరే, మంచి విషయమే ఇది, మీకు కూడా తెలుసు. ఇది కూడా తెలుసుకోండి, మన సంబంధీకులు ఈ విధంగానే ఉంటారు. ఒకవేళ సంబంధంలో పులుపు వచ్చేస్తే అప్పుడు మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఒకవేళ మీరు మీ సంబంధంలో సుఖమైన తీయటి వెన్నను తీయాలి అనుకుంటే మనసు రూపమైన పాలని విరిగిపోనివ్వకూడదు. రాధాకృష్ణ.